సో మరి బాగా ఇష్టమైనటువంటి నటులు ఎవరు? హీరో బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఆబ్వియస్లీ నాకు తెలుసు, చిరంజీవి గారే కదా. అందరికీ తెలుసు, అన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను నాకు మా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. పక్కనే కూర్చొని అంతసేపు ఆ ప్రోగ్రామ్ అంతా ఉన్నప్పుడు మీరు ఇలా ఎందుకని చెప్పలేదు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అని చెప్పి? నేను ఎప్పుడో అప్పుడు ఆయన శుభలగ్నం 100 డేస్ ఫంక్షన్కి వచ్చారు, ఆయన మొబైల్ కూడా తీసుకున్నాను, అన్నీ చేశాను, కూర్చున్నారు. చాలాసార్లు కూడా నేను కలిసాను కూడా, షూటింగ్స్లో పక్కన షూటింగ్ జరిగితే వెళ్ళి చూసేదాన్ని, కానీ అలా మనసులో పెట్టుకున్నాను. తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఆయన పక్కన ఎప్పుడో చేసే అవకాశం వస్తుంది, అప్పుడు ఆయనతో చెప్దాం అనుకున్నాను, వచ్చింది కూడా, అన్ఫార్చునేట్లీ మిస్ అయింది. అది ఏ మూవీ అది? నగ్మా గారు సౌందర్య గారు చేశారు, నగ్మా గారు క్యారెక్టర్ నాకు అప్పుడు అది అడిగారు, రిక్షా పడి అనుకుంటాను. సో అక్కడ డైరెక్టర్ చేంజ్ అయినప్పుడు నన్ను చేంజ్ చేశారు, సరదా అది ఏ తెలియదు నాకు మరి దేనికి చేంజ్ చేశారు అని. సో అప్పుడు డైరెక్టర్ చెప్తాం అనుకున్నాను, చెప్పే అవకాశం రాలేదు మళ్ళీ. ఇంకా చిరంజీవి గారిని ఎంత దగ్గరగా కలిసినా కానీ అసలు చెప్పే అవకాశం రాలేదు. అంటే అక్కడ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం, అక్కడ శుభలగ్నం ఫంక్షన్స్, చెప్పే అవకాశం రాలేదు. ఎప్పుడో ఇప్పుడు అదే నేను నాకు కాన్ఫిడెంట్, ఎప్పుడో ఆయనతో కలిసి చేసే అవకాశం వస్తుంది, లేదంటే ఎప్పుడో కలిసి పర్సనల్గా చెప్తాం అనుకున్నా. ఎందుకు మా బ్రదరు మ్యారేజ్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, మేడం గారు ఉన్నారు, చిరంజీవి గారు మిస్సెస్ ఉన్నారు, ఇద్దరు కూర్చుంటే ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చాను, అప్పుడు కూడా నేను చెప్పలేకపోయాను, అవకాశం రాలేదు. ఓకే, సో ఒకవేళ మీరు అనుకున్నారు కదా కలిసి చేస్తుంటే చేస్తే ఖచ్చితంగా చెప్దాము అని చెప్పి ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు మీరు, సో మరి ఇప్పుడు ఏమన్నా కలిసి యాక్ట్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను. ఆల్రెడీ అయినా తెలిసింటుంది, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, కానీ నిజంగా నేను పర్సనల్గా నా ఫీలింగ్స్ నిజంగా చెప్తాను సార్, మీరంటే నాకు చాలా ఇష్టం సార్, చిన్నప్పుడు మీ ఆల్బమ్ కూడా నేను పెట్టుకునేదాన్ని, ఫొటోస్ ఎక్కడ దొరికితే అక్కడ మా బ్రదర్ చెప్పి మా అమ్మకు తెలియ కూడా డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుని మొత్తం బుక్ ఫుల్ ఒక బుక్ ఆల్బమ్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు ఇంక లేదు చూడడం ఇంక డ్రీమ్స్, ఇంకా సో చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని తరచు చూసేదాన్ని. సో ఏంటి దిండు కింద పెట్టుకుని మరి పడుకునేవాళ్ళ? మా అమ్మగారు తెలియదండి, తెలిస్తే తిడతారు కదా ఇంట్లో ఆ సినిమా పిచ్చి ఏంటని, అంత పిచ్చిగా ఉండేదాన్ని. జస్ట్ అప్పుడు నేను ఎంత 8th స్టాండర్డ్ ఏమో చదువుతున్నాను, చాలా మామూలుగా బెంగళూరులో అందరూ తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తారు, తెలుగు సినిమా డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది కూడా అక్కడ. సో సినిమా రిలీజ్ అయితే అది చిరంజీవి గారి సినిమా అయితే ఇంకా ఆ వీక్లో చూసేయాలంతే, ఇంక మా అమ్మగారిని ఏదో ఒక పట్టుదలతో పెట్టి మా నాన్నగారిని తీసుకెళ్ళిపోయేవారు. సో అయితే ఈసారి కనుక ఇప్పుడు మళ్ళీ ఒకవేళ చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే చెప్పేయండి, మర్చిపోకుండా. తప్పకుండా చెప్తానండి. అంటే చిరంజీవి గారికి చెల్లి క్యారెక్టర్ వస్తే కూడా వద్దనుకున్నారంట కదా మీరు? నాకు ఎందుకు చేయాలనిపించలేదు, వచ్చింది ఓ పక్కన చేయాలి, మళ్ళీ సిస్టర్ వాళ్ళ వద్దని చెప్పి నేను వద్దనేసాను. అప్పుడు ఖుష్బు గారు చేశారు, మురుగదాస్ డైరెక్షన్ అండి, ఖుష్బు గారు చేశారు.